कामारेड्डी जिल्ला बीर्कूर मंडलं मल्लापूर बैर्पूर ग्रामाल्लो नूतनंगा निर्मिंचिन 120 डबल बेड्रूम इल्लनु शासनसभा स्पीकर पोचारं श्रीनिवास रेड्डी निन्न प्रारंभिंचि लब्धिदारुलतो गृहप्रवेशं चेयिंचारु. लब्धिदारुलकु पट्टालनु पंपिणी चेशारु. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లను తెలంగాణలో ఇస్తున్నామని అన్నారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో కొన్ని పథకాల అమలులో కొద్దిగా జాప్యం జరుగుతోందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారని స్పీకర్ ఆరోపించారు. తన నియోజకవర్గానికి మరో 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మెట్ట ప్రాంతాల భూములకు సాగునీరు అందించడానికి సిద్దాపూర్ రిజర్వాయర్ జాకోరా చందూరు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు స్పీకర్ పోచారం తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్రంగా వాడుకోవాలి. ఇలా మీ గృహప్రవేశం చేస్తున్నామంటే మీకంటే ఎక్కడ నాకు ఆనందం ఉంది. నాకు పేదలకు చేస్తున్నాం అన్నటువంటి సంతృప్తి మా మనసు కొట్టుపోయింది. ఈరోజు సతీ చేసినటువంటి కార్యక్రమాలలో వారు చేసినటువంటి కృషికి నాకు ఆనంద బాష్పం ఆపుకోలేకపోతున్నా. లక్ష రూపాయలు ఎవరిని ఇస్తున్నారు ఇక్కడ? ఏ రాష్ట్రంలో ఒక పైసా లేదు. రైట్ బంద్ ఇచ్చినాం 50,000 కోట్లు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. 2 లక్షల సమస్య ధర్నాలట. ప్రజల పైసా ప్రజలకు ఇస్తున్నాం, కొద్ది ఖజానా కాలైతుంది, ఇంట్లో పెట్టుకుంటారు. అది గవర్నమెంట్ ఏమి వ్యాపార సంస్థ కాదు కదా, సేవా సంస్థ. ఓ 2 లక్షలు కానీ వాడు పార్టీ పోయా కూర్చోబడ్డా అన్నట. మరి మీరు ఇచ్చినారా ఎక్కడ మీ రాష్ట్రాలలో?